హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ఆకుల రాఘవేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్ ఆకుల రాఘవేంద్ర ఇన్ఫో ఛానల్. ఆగస్టు 15 భారతదేశం తన 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఆ రోజు మనకు చాలా ప్రత్యేకమైనటువంటిది. ఇండియాకి అసలు ఫ్రీడమ్ ఎప్పుడొచ్చింది? ఆగస్టు 15, 1947 అర్ధరాత్రి ఎందుకు ఇచ్చారు? ఆ రోజు డేట్ ఎందుకు ఫిక్స్ చేశారు? అదే రోజే? దీని వెనక ఏదైనా రహస్యం ఉందా? దాచిపెట్టిన చరిత్ర ఉందా? కావాలంటే ఇదంతా తెలుసుకోవాలంటే మనం ఖచ్చితంగా స్వాతంత్ర సంగ్రామం గురించి తెలుసుకోవాల్సిందే, ఒకసారి వెనక్కి వెళ్లాల్సిందే. ఒకవైపు గాంధీ ధర్నాలు, సత్యాగ్రహాలు, మరోవైపు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాదీ ఫౌండేషన్ ద్వారా బ్రిటిష్ వారికి గడగడలాడిస్తున్నటువంటి పరిస్థితులతో బ్రిటిష్ వారికి తలనొప్పి తయారైంది. భారతీయుల సహాయ నిరాకరణ జరుగుతుండగా సెకండ్ వరల్డ్ వార్ జరిగింది. ఈ సెకండ్ వరల్డ్ వార్ తో బ్రిటిష్ సామ్రాజ్యం ఆర్థికంగా చిన్నాభిన్నం అయిపోయింది. దానికి తోడు 1945లో ఇంగ్లాండ్ లో లేబర్ పార్టీ గెలిచింది. ఇంగ్లాండ్ లో లేబర్ పార్టీ ఎలక్షన్ లో నిల్చున్నప్పుడే వాళ్ళు ఇచ్చిన కొన్ని మేనిఫెస్టో హామీల్లో ఒకటి, బ్రిటిష్ ఎక్కడెక్కడైతే పరిపాలిస్తుందో అవన్నీ కూడా రద్దు చేస్తామని చెప్పి చెప్పారు లేబర్ పార్టీ. అందులో భారతదేశం కూడా ఉంది. 1945 సిమ్లా కాన్ఫరెన్స్ లో అప్పటి వైస్రాయ్ లార్డ్ వేవెల్ ఇండియన్ లీడర్స్ తో చర్చల్లో భాగంగా, ఎలాగైనా సరే 1948 కల్లా మాకు పవర్ ట్రాన్స్ఫర్ అవ్వాల్సిందే అని చెప్పేసి, స్వాతంత్రం ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఆ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశంగా నిర్వహించారు. సో ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కూడా తమ దేశానికి స్వాతంత్రం ఇవ్వడంలో చాలా జాప్యం జరుగుతుందని తీవ్రమైన అభ్యంతరం చేయడం జరిగింది, సహాయ నిరాకరణ చేరింది. సో దీంతో బ్రిటిష్ పార్లమెంట్ జూన్ 30, 1948 నాటికి భారతదేశానికి అధికారాన్ని బదిలీ చేయాలని చెప్పేసి లార్డ్ మౌంట్ బాటన్ కి ఆదేశాన్ని ఇచ్చింది. లార్డ్ మౌంట్ బాటన్ ఫిబ్రవరి 12, 1947 భారతదేశానికి చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ గా నియమించారు. లార్డ్ మౌంట్ బాధ్యతలు చేపట్టగానే ఇండియన్ లీడర్స్ అందరినీ పిలిపించుకొని మంత్రణాలు స్టార్ట్ చేశాడు. విభజన ఎట్లా చేయాలి, స్వాతంత్రం ఎట్లా ప్రకటించాలి, ఇవన్నీ అనుకున్నంతగా ఎట్లా చేయాలనుకుంటే ఈ పనులేవి పెద్దగా జరగట్లేదు. ఎందుకంటే అప్పటికే బ్రిటిష్ వారు ఏం ఆజ్యం పోయాలో అది పోసి హిందువులు ముస్లింస్ మధ్య వైరం తీసుకొచ్చారు. ఎందుకంటే నెహ్రూ ప్రతిపాదించినటువంటి ఈ యొక్క సంపూర్ణ భారతదేశ దానికి పూర్తిగా జిన్నా వ్యతిరేకమయ్యారు. ఎందుకంటే మహమ్మద్ అలీ జిన్నా ముస్లింకి ప్రత్యేకమైన దేశం కావాలని చెప్పి పట్టుబడ్డాడు. సో దీంతో చెలరేగిన మత కల్లోలాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి, రోజు రోజుకి రక్తపాతాలు ఎక్కువైతున్నాయి, కొట్టుకుంటున్నారు, హిందువులు ముస్లింల మధ్య వైరం ఏర్పడింది. సో దీంతో మనకు జూన్ 1948 రావాల్సిన స్వాతంత్రాన్ని ముందుగానే, అంటే ఆగస్టు 1947 దాదాపు కంటే ఒక సంవత్సరం ముందుగానే ఇవ్వాలని చెప్పేసి బ్రిటిష్ గవర్నమెంట్ నిర్ణయించుకుంది. లార్డ్ మౌంటెన్ ఎప్పుడు ఇండిపెండెన్స్ ఇవ్వాలి, ఎప్పుడు ఈ పనులు జరగాలి, ఏ విధంగా అధికారం బదలాయింపు చేయాలి అని స్వాతంత్ర దినోత్సవం ప్రకటింపు కోసము ఈ విధంగా చేయాలని చెప్పేసి అందరితో కలిసి నిర్ణయించాడు. దీన్నే జూన్ 3 లార్డ్ మౌంట్ బాటన్ ప్లాన్ అంటారు. లార్డ్ మౌంట్ బాటన్ ప్లాన్ అంటారు. మరి ఆగస్టు 15 ఎందుకు స్వాతంత్ర దినోత్సవంగా ఎన్నుకోవడం జరిగింది? స్వాతంత్ర దినోత్సవం 15 ఎందుకు డిక్లేర్ చేశాడంటే చాలా ఫన్నీగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇట్స్ హిస్టరీలో ఒక ఇది అనమాట. ఎందుకంటే 15 అనేది ఆ డేటు మౌంటైన్ యొక్క లక్కీ నెంబర్, లార్డ్ మౌంట్ లక్కీ నెంబర్. ఎందుకంటే అది ముందు నుంచి చిన్నప్పటి నుంచి నమ్మేవాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో వరుసగా హిరోషిమా నాగసాకి పట్టణాలపై అణుబాంబు దాడులతో తీవ్రంగా నష్టపోయినటువంటి జపాన్
చక్రవర్తి హిట్లో కొంచెం వెనక్కి తక్కి ఈ జపాన్ సైన్యానంతా లార్డ్ మౌంట్ బాటన్ ముందట లొంగిపోయారు. అది ఎప్పుడు? 1945 ఆగస్టు 15 సరిగ్గా. సో అతనికి ఆగస్టు 15 అంటే ఇంకా ఇంకా ఇష్టం పెరిగింది. దీంతో లార్డ్ మౌంట్ బాటన్ ఆగస్టు 15 1947న స్వాతంత్రాన్ని ప్రకటిస్తామని చెప్పాడు. కానీ మన భారతదేశ జ్యోతిషులు భారతదేశ నాయకులు ఒప్పుకోలేదు. ఎందుకంటే మంది భారతదేశం అందులో మెజారిటీ హిందువులు గ్రహస్థితిగతులు తర్వాత ఏది పంచాంగం ఇవంతా చూసి దీనిపై నమ్మకం ఎక్కువ. సో ఆ సంవత్సరం ఆగస్టు 15 రోజు మంచి రోజు కాదని చెప్పేసి జ్యోతిష పరంగా చార్ట్ వేసి బాగాలేదని చెప్పారు. వేరే రోజు ఏదైనా సూచించమని నాయకులకు చెప్తే దానికి మౌంట్ బాటన్ ససేమిరా కాదు, ఆగస్టు 15 రోజునే మీకు స్వాతంత్రం ఇస్తాను అని చెప్పాడు. ఇక నెహ్రూ మధ్యవర్తిత్వం చేసి జ్యోతిష్యులతో సంప్రదించి ఒక పరిష్కార మార్గాన్ని చెప్పమని కోరితే వారు ఆగస్టు 15 అర్ధరాత్రి టైంలో ప్రకటిస్తే సరిపోతుంది, ఈ విధంగా చేస్తే బాటను కోరుకున్నట్లుగా 15 ఆగస్టు 15 అవుతుంది, అలాగే మనకు సూర్యోదయం కంటే ముందు కాబట్టి మన జ్యోతిష ప్రకారం ఆ నవంబర్ 15 నుంచి బయటపడవచ్చు అని చెప్పేసి ఈ మధ్య మార్గంగా ఈ జ్యోతిష్యులు నిర్ణయించారు. సో దాంతో ఆగస్టు 15 అర్ధరాత్రి స్వాతంత్ర్యాన్ని ప్రకటించడానికి ఇరు వర్గాలు ఓకే చేశారు. సో అందుకే మనకు భారతదేశానికి అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చింది, మనం కూడా అర్ధరాత్రి పూట స్వాతంత్రం వచ్చిందని చెప్పుకుంటాము. అదేకాదు మన జ్యోతిష్యులు జవహర్లాల్ నెహ్రూ స్పీచ్ కూడా 1951 స్టార్ట్ చేసి 12:29 కంప్లీట్ చేయాలని చెప్పేసి సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు సమర శంఖం పూరించి భారతదేశానికి కొత్త ఊపిరి తీసుకొచ్చినట్లు అవుతుందని, అప్పటి నుంచి మనకు స్వాతంత్రం వచ్చినట్లు అని చెప్పేసి వారందరూ నిర్ణయించారు. సో అదండి సంగతి. ఎందుకంటే భారతదేశ స్థితిగతులు, భారతదేశ ఎంత ఇబ్బంది పడ్డామో, భారతదేశం యొక్క దాశ శృంఖలాల నుంచి విముక్తి కావాలంటే పకడ్బందీగా ప్లాన్ చేసి ఆ రోజు వారు అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నటువంటిదే ఆగస్టు 15 అర్ధరాత్రి. అందుకనే ప్రపంచమంతా నిద్రపోతున్న వేళ భారతదేశం మేక్కొంది అనేటువంటి ఒక విధానంతో ముందుకు రావడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే, ఛానల్లో చూస్తున్నట్లయితే లైక్ చేయాలని చెప్పేసి ఒక కామెంట్ ఇవ్వాలని, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఇది చాలా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.